జిల్లాలో వాహనాల సంఖ్య పెరిగినందున వాహనదారులు రోడ్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను జాగృతగా నడుపుతూ క్షేమంగా తమ గమ్యాలను చేరాలని పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోని తన ఛాంబర్లో సిటీ న్యూస్తో మాట్లాడారు. జిల్లాలో వాహనాల సంఖ్య పెరిగినందున వాహనదారులు రోడ్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను జాగృతగా నడుపుతూ క్షేమంగా తమ గమ్యాలకు చేరాలని పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోని తన ఛాంబర్లో సిటీ న్యూస్తో మాట్లాడుతూ భారీ వాహనానికి రైట్ నుంచి ఓవర్టేక్ చేయవచ్చునని, అది కూడా అత్యవసరమైతేనే రైట్ నుంచి ఓవర్టేక్ చేయవచ్చునని, లెఫ్ట్ నుంచి చేయకూడదని, భారీ వాహనానికి లెఫ్ట్లో బ్లైండ్ స్పాట్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయరాదని వాహనదారులకు సూచించారు. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేసినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు సూచించారు. మన రామగుండం మరియు ఇతర కమర్షియల్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలనే ఉండడం వల్ల భారీ వాహనాల యొక్క మూమెంటు ఎక్కువ ఉంటుంది. దయచేసి ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడే తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం బయటకు తీయాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను పరిశీలించినట్లయితే హెవీ వెహికల్స్ ద్వారా టూ వీలర్స్ కానీ ఇతర ఫోర్ వీలర్స్ వాహనాలకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనం ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో గమనించాల్సింది ఏంటంటే, ఈ భారీ వాహనాలకు కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. అంటే భారీ వాహనం ముందర డ్రైవర్కు వాహనానికి లెఫ్ట్ సైడు ఆ కార్నర్ భాగంలో ఉన్నది ఏదైతే ఉన్నదో దాని బ్లైండ్ స్పాట్ అంటారు. అంటే అక్కడ డ్రైవర్కు కనిపించకుండా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇటువంటి వాహనాలను లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడం వల్ల కానీ, లేదంటే సిగ్నల్ పడినప్పుడు ఆ బ్లైండ్ స్పాట్ ఏరియాలో వాహనం ఉండడం వల్ల కానీ డ్రైవర్కు కనిపించకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మనం రీసెంట్గా జరిగినటువంటి యాక్సిడెంట్స్ కూడా పరిశీలించినప్పుడు ఈ బ్లైండ్ స్పాట్ ఏరియాలో ఈ టూ వీలర్లు వెళ్ళడం కానీ ఫోర్ వీలర్లు దాని ముందు వెళ్ళడం వల్ల కానీ యాక్సిడెంట్ జరుగుతున్నది. కాబట్టి ఎప్పుడైనా వాహనాన్ని ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు రైట్ సైడ్ నుంచి, అంత అత్యవసరమైతే రైట్ సైడ్ నుంచి మాత్రమే, అటు భారీ వాహనానికి రైట్ సైడ్ నుంచి మాత్రమే ఓవర్టేక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడం వల్ల ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి భారీ వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయకండి. కావలసిన మినిమం ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూ వాహనాన్ని నడపాలి. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. తాగి వాహనాలు నడపడం వల్ల కూడా రీసెంట్గా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. దాని ద్వారా నిండు జీవితాలు బలైపోయి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయి మరికొన్ని సందర్భాల్లో కాళ్ళు చేతులు విరగడం వలన అచేతనంగా కుటుంబానికి భారమై బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి అందరూ క్షేమంగా వారి ఇంటికి చేరుకొని వాళ్ళ కుటుంబంతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను.